రే, ఇప్పుడు వచ్చి చెప్తున్నారంట రా. వాణ్ణి స్టేషన్లో ఈ పాటికే మక్కిలెరుతానంటారు. బుద్ధుందా అసలు మీకు? అన్న, అభి ఒక పక్క వాడి కోసమే పోరాడుతుంది, కానీ మీరు కూడా ఒకసారి ఫోన్ చేస్తే. చెయ్యొచ్చురా, కానీ వాడు ఎందుకు అలా చేశాడు? ఆల్రెడీ వాడు వెనకాల రాదా అనే అమ్మాయి తిరుగుతుంది. ఎన్నోసార్లు చెప్పాను వదిలించుకోరా వదిలించుకోరా అని. వీడేంట్రా అంటే ఆ అమ్మాయి వదలట్లేదని నాతో చెప్పుకుంటూ తిరిగేవాడు. ఈ మధ్యలో ఆ అభి అనే అమ్మాయి వచ్చింది. ఏంట్రా ఇదంతా? ఛా, ఇదంతా వాడు రాతన్నా, ఏ సమస్య వచ్చినా ఆడవాళ్ళతోనే వస్తుంది. తన్నైనా పంపించారని వాడికి 100 సార్లు చెప్పాను, మాట వినిపించుకుంటే కదా. ఇప్పుడేమో మళ్ళీ ఈ అమ్మాయ? ఇది పెద్ద కేసు అయిపోయేలా ఉందన్నా. వెంకీ అన్న తాగాడంట, పైగా ఆ అమ్మాయి ఇంట్లోనే దొరికిపోయాడు. అక్కడ ఉన్నోళ్ళందరూ సాక్ష్యమే అన్నా. రే, నిజంగానే వాడు అమ్మాయి చేపట్టుకుని లాగాడా? వాడు తప్పుగా ప్రవర్తించాడా? ఇంట్లో ఒంటరిగా ఉండే అమ్మాయి అని అంటున్నారు, పైగా రాత్రిపూట జరిగింది. ఏంట్రా ఇది? అన్నా, వెంకీ గురించి నీకు తెలీదా? అన్ని విషయాల్లో నిక్కర్చిగా ఉంటాడు, అందులోనూ అమ్మాయిల విషయంలో ఎలా ఉంటాడో నీకు తెలుసు కదన్నా. మరి వాడు ఇంట్లోపలికి ఎందుకు వెళ్ళాడు రా? లోపల ఉన్నప్పుడే కదా పట్టుకున్నారు. అదే మాకు అర్థం కావట్లేదు. నువ్వే ఏదోటి హెల్ప్ చేయాలన్నా. ఇంకో 2 రోజులు వదిలేస్తే వాడు శవంగానే బయటకు వస్తాడన్నా. రేయ్, వీడితో పెద్ద తలకెన్ని పైపోయిందిరా. ముందు రాధా, తర్వాత అభి, ఇప్పుడు ఈ అమ్మాయి. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి తెచ్చిపెడుతుంటే ఏం చేయమంటావరా? సరే, మీరు వెళ్ళండి. నేను హైకమాండ్తో మాట్లాడి స్టేషన్కి ఫోన్ చేస్తాలే. మీరు వెళ్ళండి. చాలా థ్యాంక్స్ అన్న. మేమిద్దరం స్టేషన్కి వెళ్తాం, కాస్త బయటకు వచ్చేలా మీరే చూడండి అన్న. సరేరా. సరే అన్న, మేము ఉంటాం. వదిన వెళ్ళొస్తాం. వదిన వస్తాం. వదిన ఉంటామమ్మా. ఫోన్ ఇలా ఇవ్వండి. ఇప్పుడు ఫోన్ ఎందుకు లాక్కున్నావు? లేకపోతే ఏం చేయమంటారు? ఎవరికి చేస్తున్నారు? పార్టీ వాళ్ళకేనా? ఇలా చూడు, రాజకీయం గురించి నీకేం తెలీదు. ముందు ఫోన్ ఇవ్వు. ఇవ్వు. రాజకీయాల గురించి నాకేం అక్కర్లేదు, కానీ నాకంటూ ఒక కుటుంబం ఉంది, 2 ఆడపిల్లలున్నారు. ఆ విషయం మీరు మర్చిపోకండి. వాళ్ళేమన్నా నీకు మాత్రమే కూతుళ్ళా? ఆ బాధ్యత మీకున్నట్టు కనిపించట్లేదే? మంచోళ్ళగా మన మధ్య తిరిగాడా వెంకీ. ఇప్పుడు వాడు చేసిన పని ఏమైనా బాగుందా? ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఇవన్నీ మాట్లాడుతున్నావు? అడిగాను కాబట్టే కదా, జరిగిందేంటో తెలిసింది. ఇలా చూడండి, ఎప్పుడైతే ఒక ఆడదాని మీద చేయేశాడో అప్పుడే వాడి మీద విలువ పోయింది. నాన్నా, వెంకీ అన్న ఇలా చేశారు. ఇలా చూడండి, వెంకీ అంటే నా తమ్ముడు అంటూ అందరితో చెప్పుకుంటూ తిరిగారు. బదులుకు వాడేం చేశాడు? ఒంటరిగా ఉన్న అమ్మాయితో తప్పుగా ప్రవర్తించాడు. అలాంటి తమ్ముడు మీకు అవసరమా అండి? వాడేమైనా మీ తోడబుట్టాడా? చేసిన పనికి డబ్బులిస్తున్నారు కదండి. ఎప్పుడు చూసినా తమ్ముడు తమ్ముడు అని మీరు పిలవడం చూస్తుంటే వాడు మీ దగ్గర పనిచేస్తున్నాడా లేక మీరే వాడి దగ్గర పనిచేస్తున్నారా అని అనుమానంగా ఉందండి. వాడిష్టానికి ఆడటానికి మీరు వాడికేమైనా ఆటబొమ్మా? ఏంటండి, నా పాటికి నేను పిచ్చిదల్లా వాగుతూనే ఉన్నాను, మీ పాటికి మీరు చలనం లేకుండా గాల్లో చూస్తే కలలు కంటున్నారు. కొద్ది రోజులుగా వాడు తేడాగానే ప్రవర్తిస్తున్నాడు. ఎప్పటి నుంచో వాడు తేడాగానే ప్రవర్తిస్తున్నాడు. మీ కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నట్టున్నాయి. లేదమ్మా, మధురైలో వాడికి ఒక పనాప చెప్పాను. వీడు నేను చెప్పిన పని చేయకుండా నాకు వ్యతిరేకంగానే పనిచేసుకుంటూ వచ్చాడు. అప్పుడే నా మనసుకు ఒక రకంగా అనిపించింది. ఎందుకో వీడు నా చేయి దాటిపోతున్నాడు అని నా మనసుకి ఒక ఫీలింగ్ కలిగింది. వాడు ఎన్ని రోజులుగా మీ కంట్రోల్లోనే ఉన్నట్టుగా నాటకాలు ఆడాడండి. వాడు మిమ్మల్ని తొక్కేయడానికి ఎదురు చూస్తున్నాడు, అదేనండి నిజం. ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, వీడి జీవితం బాగుండాలని ఆ జడ్జి గారింటికి కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేశాను. ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడినా నేను సైలెంట్ గానే నిలబడున్నాను. అంత మర్యాద ఉండేది వీడి మీద నాకు. కానీ వీడు మధురైలో అప్పచెప్పిన పని చేయకుండా తిరిగి వచ్చేశాడు. ఏం చేయమంటావు? వాణ్ణి నేను నమ్మాను, అందుకే వాణ్ణి దూరం పెట్టడానికి నా మనసు ఒప్పట్లేదు. మీరు వాడికి హెల్ప్ చేస్తే మాత్రం వాడు మీకు కృతజ్ఞతగా ఉంటాడా? ఏ రోజుకైనా వాడే మీ శత్రువు, అది మర్చిపోకండి. ఇప్పటినుంచే వాడిని కంట్రోల్లో పెట్టడం మీకు మంచిది, మాకు మంచిది, అదే అర్థం చేసుకోండి. ఈ విషయంలో మీరు ఏమీ చెయ్యక్కర్లేదు, మౌనంగా ఉండండి. ఏది జరిగినా వాళ్లే చూసుకుంటారులే. అర్థమైంది. చాలా చోటిచ్చాను, ఇక వీడిని కంట్రోల్లో పెడితేనే మనకు మంచిది. దానికి మొదటి స్టెప్ ఇదే అవ్వాలి. నేను వాడి కోసం ఎవరితోనూ మాట్లాడను. ఇలా ఉంటే చాలు,
అప్పుడప్పుడు మీరేంటో తెలియచేస్తేనే వాడి స్థానమేంటో వాడు తెలుసుకుంటాడు. మీరేం పట్టించుకోకండి, టీ పెట్టిస్తాను. అది తాగేసి సరదాగా పిల్లలతో కూర్చొని నాలుగు కబుర్లు చెప్పుకోండి. మేమందరం మిమ్మల్ని మిస్ అయ్యి చాలా రోజులవుతుంది. పిల్లల్ని కుటుంబాన్ని చూసుకోవచ్చు కదా, ఆ గొడవలెందుకు? రండి పదవే రండి.